ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కేంద్రంలోని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంత్రాలయం పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన మంత్రాలయంలో సీఐ కృష్ణయ్య సమక్షంలో ఎస్ఐ వేణుగోపాల్ రాజ్, పోలీసులు పోలీస్ స్టేషన్ నుండి రాఘవేంద్ర సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ, మహిళలను ఆపదల నుండి రక్షించడానికి ప్రభుత్వం నెలకొల్పబడిన దిశ యాప్ గురించి మహిళలకు పోలీసులు వివరించారు. ఆపదలో ఉన్న మహిళలు అక్కడి పరిస్థితి నుండి బయటపడాలంటే దిశ యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఆపదల నుండి రక్షణ పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మహిళలందరికీ కూడా అడ్వాన్స్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మహిళలతో కూడా సమాజంలో పురుషులతో పాటు సమానంగా పోటీపడి అన్ని రంగాలలో కూడా వాళ్ళు ముందుండాలా, మంచి చైతన్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఉమెన్ సేఫ్టీ విషయంలో మరి మన గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాము. మహిళల భద్రత గురించి వారి ఎప్పటికప్పుడు వాళ్ళు చైతన్యపరుస్తూ వాళ్ళకు మన డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలమైన సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, చేసినటువంటి మా అంగన్వాడీ టీచర్స్కి, ఆశాలకి, వాలంటీర్లకి, విలేకరి అన్న వాళ్ళకి అందరికీ చాలా సంతోషంగా ఉంటే మమ్మల్ని మహిళలంతా ఇక్కడికి పిలిపించి ముందుగానే అడ్వాన్స్గా మాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినందుకు సార్కి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మహిళలపై చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా లైంగిక దోపిడీలు జరుగుతున్నాయి. అంటే చిన్నపిల్లలనే జాలి కూడా లేకుండా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టడానికి మన ప్రభుత్వం దిశా చట్టాలను తెచ్చింది. 100 నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. అనేక రకాల పథకాలను, తర్వాత వచ్చేసి చట్టాలను, మహిళల్లోకి ఎటువంటి అన్యాయం జరగకూడదని చాలా చట్టాలు కూడా తీసుకొని వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి